సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోమని క్యాండిడేట్లను హెచ్చరించారు చంద్రబాబు. పార్టీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యం తగదన్నారు. ఎన్నికల వరకు ప్రతివారం సర్వే చేయనున్నట్లు తెలిపారు. జనసేన క్యాడర్తో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని అభ్యర్థులను సూచించారు చంద్రబాబు. సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోమని క్యాండిడేట్లను హెచ్చరించారు చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే సర్వేలు అటు వైసీపీకి కొన్ని అనుకూలంగా, ఇటు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ సర్వేలను బట్టి అభ్యర్థుల మార్పులు చేర్పులు రెండు పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే సర్వేల ఆధారంగా అభ్యర్థులను కూడా మార్చేందుకు వెనకాడబోమని చంద్రబాబు అయితే హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉపశ్రీ మొత్తం మీద చూసుకుంటే నిన్న 94 మంది అభ్యర్థులతో చంద్రబాబు జాబితా విడుదల చేశారు. ఈ రోజు కొద్దిసేపు క్రితమే చంద్రబాబు ఈ 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో అభ్యర్థులంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు టికెట్లు ఇచ్చామని చెప్పి ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలతో గ్రౌండ్ లెవెల్ లో కలిసి పనిచేయాలి, వారిని సమన్వయం చేసుకొని వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇటువంటి పరిణామాలు చాలా చూశాము. ఇటువంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకూడదు. ఇక నుంచి ఎన్నికలు జరిగే వరకు ప్రతి వారం రోజులకు ఒకసారి సర్వేలు నిర్వహిస్తాం. సర్వేలను ఆధారం చేసుకునే అభ్యర్థులకి బీఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ప్రతిరోజు పూర్తి స్థాయిలో ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు గారికి అయితే సూచన చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మార్చడానికైనా వెనుకడిగే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు అయితే అభ్యర్థులకి హెచ్చరికలు జారీ చేశాడు. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివా.